హలో వివాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఒక కామెడీ డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే మెడగాన్ ఎక్స్ప్రెస్. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరి కొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ప్రతీక్ గరాడియా అనే అబ్బాయిని అందరూ ముద్దుగా పింకు అని పిలుస్తూ ఉంటారు. పింకు చాలా ఇన్నోసెంట్. పింకు క్లాస్ లో ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఉండడంతో తన క్లాస్ లో ఉన్న అబ్బాయిలతో కలిసి కూర్చొని ఉంటాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళందరూ కలిసి గోవా వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. కానీ పింకు వాళ్ళతో గోవా వెళ్ళడానికి ఒప్పుకోడు, ఎందుకంటే పింకుకి తన తల్లిదండ్రులు గోవా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు అని చెప్పి ముందుగానే తెలుసు కాబట్టి. మరోపక్క పింకు స్నేహితుడు ఆయుష్ గుప్తా పింకుకి కూల్ డ్రింక్ లో వాట్కా మిక్స్ చేసి ఇస్తాడు. పింకు బాగా పార్టీని ఎంజాయ్ చేయాలని తన అలా చేస్తాడు. అంతేకాకుండా ధనుష్ సావంత్ అనే అబ్బాయిని అందరూ డోడో అని పిలుస్తూ ఉంటారు. డోడో తన క్లాస్ ఫేర్వెల్ పార్టీలో బాగా డాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేస్తాడు. అలా పార్టీ అయ్యాక పింకు, డోడో, ఆయుష్ గుప్తా ముగ్గురు కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకుని గోవా వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ముగ్గురు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి గోవా వెళ్ళడం గురించి మాట్లాడగా ఆ ముగ్గురి పేరెంట్స్ తమ పిల్లలు గోవా వెళ్ళడానికి ఒప్పుకోరు, ఎందుకంటే ఈ ముగ్గురు ఇంకా చిన్న పిల్లలు కాబట్టి. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు డోడో, పింకు, ఆయుష్ పెరిగి పెద్దవారు అయిపోతారు. వాళ్ళు తమ కాలేజ్ ఫేర్వెల్ పార్టీకి వచ్చి ఎంజాయ్ చేస్తారు. అలా పార్టీ అయ్యాక ముగ్గురు కలిసి మళ్లీ గోవాకు వెళ్దామని ప్లాన్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు చిన్నవాళ్లు కాదు కాబట్టి. కానీ ఈసారి వాళ్ళు తమ తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోరు. అలా ముగ్గురు కలిసి ఒక కార్ లో గోవా వెళ్తూ ఉండగా వాళ్ళ కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ లో ముగ్గురు బాగా గాయపడతారు. అందువల్ల ఈసారి కూడా వాళ్ళు గోవా వెళ్ళలేకపోతారు. అలా ఈ యాక్సిడెంట్ జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయుష్ న్యూయార్క్ కి వెళ్లిపోతాడు. పింకు తన కుటుంబంతో పాటు కేప్ టౌన్ అనే మరో కంట్రీకి వెళ్లిపోతాడు. డోడో ముంబైలోనే ఒంటరిగా ఉంటూ ఉంటాడు. ఇలా వేరువేరుగా ఉండడం వల్ల డోడో చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అందువల్ల డోడో తనని తన సంతోషపరచుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తన ఫ్రెండ్స్ కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. అప్పుడు డోడోకి పింకు, ఆయుష్ ఫారిన్ కి వెళ్లి మంచి జీవితాన్ని జీవిస్తున్నారని తెలుస్తుంది. కానీ డోడో మాత్రం అక్కడే తన పాత ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. డోడోకి ఉద్యోగం కూడా ఉండదు. డోడో తన ఫోటోను ఎడిట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేస్తాడు. నిజానికి డోడో కూడా ఏదో పని చేస్తున్నట్టు మంచి లైఫ్ స్టైల్ ని జీవిస్తున్నాడని అందరికి అనిపించాలని డోడో తన ఫోటోని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాడు. దాంతో డోడో వాళ్ళ నాన్న తనని బాగా తిడతాడు, ఎందుకంటే డోడో ఏ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటున్నాడని. అప్పుడు డోడో వాళ్ళ నాన్నను చూసి నేను తొందరగానే ఏదో ఒక పని వెతుక్కుంటానని చెప్తాడు. ఆ తర్వాత డోడో తిరిగి తన గదికి వెళ్తాడు. అప్పుడు కేప్ టౌన్ నుంచి పింకు డోడోకి వీడియో కాల్ చేస్తాడు. అప్పుడు పింకు డోడోతో నేను ఆయుష్ ముంబై రావాలని ప్లాన్ చేసుకుంటున్నామని చెప్తాడు. డోడో తన ఫ్రెండ్ తో వీడియో కాల్ లో కెమెరా ఆఫ్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకంటే డోడో తన ఫ్రెండ్స్ కి తను ఒక పెద్ద విల్లాలో ఉంటున్నానని అబద్ధం చెప్పి ఉంటాడు. అందువల్ల డోడో కెమెరా ఆఫ్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆయుష్ కూడా వీడియో కాల్ లో జాయిన్ అవుతాడు. అప్పుడు పింకు, ఆయుష్ ఇద్దరూ కలిసి ముంబైకి వచ్చి డోడోతో సమయాన్ని గడపాలని ప్లాన్ చేస్తారు. ఇలా వాళ్ళ ప్లాన్ తెలిసిన తర్వాత డోడో ఆలోచనలో మునిగిపోతాడు, ఎందుకంటే డోడో తన గురించి, తన లైఫ్ స్టైల్ గురించి తన ఫ్రెండ్స్ కి అంతా అబద్ధమే చెప్పాడు కాబట్టి. ఆ తర్వాత డోడోకి ఒక ఐడియా వస్తుంది. తన ఫ్రెండ్స్ ఇద్దరిని ముంబైకి రమ్మని చెప్తాడు. అలా కొన్ని రోజులకి పింకు కేప్ టౌన్ నుంచి ముంబై ఎయిర్పోర్ట్ కి వస్తాడు. డోడో పింకుని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. పింకు చాలా మారిపోయి ఉంటాడు. డోడో పింకుతో చాలా సేపు మాట్లాడగా ఆ తర్వాత 3 గంటలు గడిచాక ఆయుష్ ఫ్లైట్ కూడా వస్తుంది. అలా చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ ముగ్గురు కలుస్తారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఒక టాక్సీ ఎక్కుతారు. నిజానికి డోడో తన ఫ్రెండ్స్ కి తన దగ్గర లగ్జరీ కార్ ఉందని అబద్ధం చెప్పి ఉంటాడు. కానీ ఇప్పుడు డోడో తన ఫ్రెండ్స్ ని చూసి మీ ఇద్దరికి ముంబైలో లోకల్ గా ఎలా ఉంటుంది అని ఎక్స్పీరియన్స్ చేయించాలని అనుకుంటున్నాను, అందువల్లే నా లగ్జరీ కార్ లో కాకుండా టాక్సీలో తీసుకువెళ్తున్నా అని చెప్తాడు. అలా దారిలో వెళ్తూ ముగ్గురు కలిసి వడాపావుని తింటారు. అప్పుడు డోడో తన ఫ్రెండ్స్ ని చూసి మనం నేరుగా ఇక్కడ నుంచి గోవాకి వెళ్దాం, చిన్నతనంలో గోవా వెళ్లాలనే ఆ కోరిక మనం ఇప్పుడు తీర్చుకుందాం, ఆ సమయంలో మనం ఎలాగో వెళ్ళలేకపోయాం అని అంటాడు. అది విన్న పింకు మాత్రం వద్దు అంటాడు, ఎందుకంటే పింకుకి ముంబైలో ఏదో పని ఉంది. కానీ ఆయుష్ మాత్రం ఏదో ఒక రకంగా పింకుని గోవా వెళ్లేందుకు ఒప్పిస్తాడు. అలా ముగ్గురు కలిసి రైల్వే స్టేషన్ కి వెళ్తారు. అప్పుడు పింకు, ఆయుష్ ఇద్దరు ఫ్లైట్ నుంచి గోవాకు వెళ్దామని అంటారు. కానీ డోడో ట్రైన్ టికెట్స్ తో పాటు ఒక లాటరీ టికెట్ ని కూడా కొని ఉంటాడు. అప్పుడు పింకు డోడోని చూసి నేను ట్రైన్ లో రాలేను, నాకు డస్ట్ అలర్జీ ఉంది అని చెప్తాడు. కానీ డోడో తన ఫ్రెండ్స్ కోసం సెకండ్ క్లాస్ సీట్స్ ని బుక్ చేసేసి ఉంటాడు. ఆ తర్వాత డోడో తన ఫ్రెండ్స్ ఇద్దరిని మాటల్లో పడేసి ట్రైన్ లోనే గోవా వెళ్లేలాగా ఒప్పిస్తాడు.
ఆ తర్వాత పింకు పక్కకు వెళ్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడతాడు. అప్పుడు పింకు రెడ్ కలర్ బ్యాగ్ వేరే వ్యక్తి రెడ్ కలర్ బ్యాగ్ తో ఎక్స్చేంజ్ అయిపోతుంది. నిజానికి పింకు తన బ్యాగ్ లో తనకి సంబంధించిన మందులను పెట్టుకుని ఉంటాడు. ఆ తర్వాత ఈ ముగ్గురు మెళగాన్ ఎక్స్ప్రెస్ లో గోవాకి వెళ్లాలని ఆ ట్రైన్ ని ఎక్కుతారు. అప్పుడే దారిలో పింకుకి తన బ్యాగ్ వేరే వ్యక్తితో ఎక్స్చేంజ్ అయిపోయిందని తెలుస్తుంది. అంతేకాదు ఆయుష్ ఆ బ్యాగ్ లోని సామాన్లు చూసి షాక్ అయిపోతాడు. ఆ తర్వాత ముగ్గురు వాష్రూమ్ కి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బ్యాగ్ లో చాలా డబ్బు, ఒక గన్, ఒక కీ ఉందని తెలుస్తుంది. వాటిని చూసిన పింకు ఇంకా ఆయుష్ లు భయపడిపోతారు. కానీ డోడో చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ బ్యాగ్ ని దారిలో ఎక్కడైనా పడేద్దాం అని మాట్లాడుకుంటారు. అలా ప్లాన్ చేశాక ఈ ముగ్గురు కలిసి తమ సీట్స్ లో కూర్చుంటారు. అప్పుడు డోడో వీళ్ళని చూసి, నేను ఈ బ్యాగ్ ని ట్రైన్ నుంచి బయటికి పడేసి వస్తాను అని చెప్పి ఆ డబ్బున్న బ్యాగ్ ని తీసుకుంటాడు. అలా ఆ తర్వాత సీన్ లో ముగ్గురు కలిసి గోవాకి రీచ్ అవుతారు. డోడో తన ఫ్రెండ్స్ తో కలిసి టాక్సీ ఎక్కి బీచ్ కి వెళ్తూ ఉండగా దారిలో పింకు తన మెడిసిన్ ని తీసుకుంటాడు. తనకి డస్ట్ వల్ల ఎలర్జీ అయినప్పుడు ఆ మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుందని. అలా ముగ్గురు బీచ్ కి వెళ్తారు. కానీ ముగ్గురికి అంత మంచిగా అనిపించదు, ఎందుకంటే వాళ్ళు టీవీలో చూసిన విధంగా అయితే ఇప్పుడు గోవా అలా ఉండదు కాబట్టి. ఆ తర్వాత డోడో తన ఫ్రెండ్స్ కి బీర్ తేవడానికి వెళ్తాడు. అప్పుడు ఒక మత్తు పదార్థాలు తీసుకున్న ఆ వ్యక్తి డోడోకి మత్తునిచ్చే టాబ్లెట్స్ ని ఇస్తాడు. కానీ డోడో ఆ టాబ్లెట్స్ ని తన ఫ్రెండ్స్ కి ఇచ్చి తాను వేసుకుంటాడు. ఆ టాబ్లెట్స్ వల్ల ముగ్గురు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ మత్తులోనే ముగ్గురు బాగా ఎంజాయ్ చేసి రాత్రంతా పార్టీ చేసుకుంటారు. ఆ తర్వాత రోజు ఉదయం ఆయుష్ కి మెలకు వచ్చి చూడగా తన అమ్మాయిల మధ్యలో పడుకుని ఉంటాడు. అంటే దాని అర్థం రాత్రంతా అమ్మాయిలతో కలిసి ఎంజాయ్ చేశాడు అని. ఆ తర్వాత డోడో కూడా నిద్ర నుంచి లేచి ఆ అమ్మాయికి డబ్బు ఇచ్చి వాళ్ళ గది నుంచి బయటికి పంపించేస్తాడు. నిజానికి అమ్మాయిలు వ్యభిచారం చేసేవాళ్ళు కాబట్టి. దాంతో ఆయుష్ డోడోని కోప్పడి, రాత్రి మనం అమ్మాయిలతో పడుకున్నాం కానీ నేను ఒక అమ్మాయిని నిజాయితీగా ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి నాకు ఎఫ్బీలో పరిచయం అయింది అని చాలా ఎమోషనల్ గా తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తాడు. అప్పుడు డోడో, నువ్వు రాత్రి ఏ అమ్మాయితో ఏ తప్పు చేయలేదు, అంతా నేనే చేశానని చెప్తాడు. ఆ తర్వాత పింకు ఆయుష్ ని చూసి, నీ గర్ల్ ఫ్రెండ్ మాకు పరిచయం చేయొచ్చుగా అని అడుగుతాడు. అప్పుడు ఆయుష్, నేనే ఇంతవరకు తనని చూడలేదు కానీ నేను తొందరలోనే తనని కలవబోతున్నాను అని అంటాడు. ఆ తర్వాత డోడో తన పర్స్ ని తీయగా అందులో నుంచి ఆ డబ్బు బ్యాగ్ లో ఉన్న ఒక కీ కింద పడుతుంది. ఆ కీని పింకు ఇంకా ఆయుష్ ఆ డబ్బు బ్యాగ్ లో చూసేసి ఉంటారు. అప్పుడు డోడో వీళ్ళని చూసి, నేను ఆ గన్ ఇంకా బ్యాగ్ ని దారిలోనే పడేశాను కానీ నేను ఆ డబ్బుని కీని నా దగ్గర దాచాను, ఎందుకంటే ఈ డబ్బుతో మనం గోడలో బాగా ఎంజాయ్ చేద్దాం అని అంటాడు. అలా చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత డోడోకి తన ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య చాలా గొడవ జరుగుతుంది. ముగ్గురు ఒకరినొకరు బాగా తన్నుకుంటారు. అప్పుడు పింకీని డోడో పైనుంచి బెడ్ మీదకి పడేస్తాడు. సరిగ్గా అప్పుడు బెడ్ విరిగిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ బెడ్ లో నుంచి ఒక వైట్ పౌడర్ బయటికి వస్తుంది. దాంతో ఆయుష్ ఆ పౌడర్ ని చెక్ చేయగా అప్పుడు అది పౌడర్ కాదని అది ఒక మత్తు పదార్థం అని తెలుస్తుంది. దాంతో ముగ్గురు చాలా భయపడిపోతారు. పింకు ముఖం మొత్తం ఆ వైట్ పౌడర్ అంటుకుంటుంది. ఆ మత్తు పదార్థం వల్ల పింకుకి ఏదేదో అయిపోతుంది. పింకు శరీరంలోకి అది వెళ్లిపోతుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళ డోర్ ని ఎవరో కొడతారు. దాంతో ఆయుష్ ఎవరా అని చెక్ చేయగా కంచన్ కోండి అనే పేరు గల ఒక లేడీ గుండా తన మనుషులతో అక్కడికి వచ్చి నిలబడుతుంది. ఆమెకి కోండి అనే పేరు గల ఒక గ్యాంగ్ ఉంది. కంచన్ ఆయుష్ ని చూసి గణపతి అనే పేరుతో పిలిచి 2 గంటల్లో నా అడ్రస్ కి వచ్చి కలువు అని చెప్తుంది. మరోపక్క మత్తు పదార్థాల వల్ల పింకు పరిస్థితి చాలా పాడైపోతుంది. డోడో ఇంకా తన ఇద్దరు ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకుని ఏదో ఒక రకంగా బయటకు వెళ్తారు. బయట కోండి గ్యాంగ్ స్త్రీలు ఉంటారు. ఈ ముగ్గురు వాళ్ళ కంటపడకుండా బయటికి వెళ్తారు. పింకుని హాస్పిటల్ తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతారు, ఎందుకంటే మత్తు పదార్థాల వల్ల పింకు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆయుష్ ఇంకా పింకు ఇద్దరూ కలిసి ఒక చోట కూర్చుంటారు. మరోపక్క డోడో సహాయం కోసమని ఎవరినో పిలవడానికి వెళ్తాడు. అలా మత్తులో ఉన్న పింకు ఆయుష్ ని చూసి, నేను నిజానికి ఇండియాకి నా గర్ల్ ఫ్రెండ్ మరియం ని కలవడానికి వచ్చాను. ఆమెతో చాలా సమయం నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను కానీ మీ వల్లే నేను ఈ రోజు తనని కలవలేకపోయాను అని నిజాన్ని చెప్తాడు. మరోపక్క డోడో హెల్ప్ కోసమని వెతుకుతూ ఉండగా డోడోకి తాషా అనే పేరు గల ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే డోడో ప్రేమలో పడిపోతాడు. డోడో తాషా దగ్గరికి వెళ్లి తన ఫ్రెండ్ కోసం మనం సహాయం చేయమని అడుగుతాడు. దాంతో తాషా కూడా సరే అని ఒప్పుకుంటుంది. దాంతో డోడో, పింకు, ఆయిషా తాషాతో కలిసి ఒక ప్లేస్ కి వెళ్తారు. అప్పుడు కాసేపటి తర్వాత డానీ అనే ఒక పేరు గల ఒక డాక్టర్ వచ్చి పింకుకి ఇంజెక్షన్స్ చేసి వైద్యం చేస్తాడు. మరోపక్క గోవాలో మండోజాబాయ్ అనే పేరు గల ఒక డాన్ ఉన్నాడు. నిజానికి డోడోకి తన ఫ్రెండ్స్ కి వాళ్ళ గదిలో దొరికిన ఆ మత్తు పదార్థాలు మండోజాబాయ్వే. వాటినే మండోజా వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లే సమయంలో డోడో తాషా నెంబర్ ని అడిగి తీసుకుంటాడు. అప్పుడు తాషా డోడోని చూసి, మీకు ఈ మత్తు ఎక్కడ దొరికింది, ఎందుకంటే మత్తు పదార్థం చాలా బాగుంది, సరుకు సాలిడ్ గా ఉంది అని అడగగా డోడో మాత్రం తాషాకి ఏమీ చెప్పడు. ఆ తర్వాత ఆయుష్ ఫోన్ కి గేమ్ ఓవర్ అనే మెసేజ్ వస్తుంది.
ఆ మెసేజ్ ని చూసి ముగ్గురు భయపడిపోయి తిరిగి తమ గదికి వెళ్లి చూడగా వాళ్ల గదిలో ఉండాల్సిన మత్తు పదార్థాలు కనిపించవు. సరిగ్గా అప్పుడే పోలీసులు ఒక్కసారిగా లోపలికి వస్తారు. దాంతో వెంటనే ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోతారు. పోలీసులు ఆ గదిని చెక్ చేయగా అక్కడ ఎవ్వరూ ఉండరు. కానీ కానిస్టేబుల్ డోడో ఇంకా అతని ఫ్రెండ్స్ పారిపోవడాన్ని చూసేస్తాడు. మరోపక్క తాషా తన మనుషులతో కలిసి కూర్చుని ఉండగా తాషా తన డ్రగ్ డీలర్ కి ఫోన్ చేసి అదే ఈ సాలిడ్ మాల్ గురించి చెప్తుంది. దాంతో మరో వ్యక్తి ఈ విషయాన్ని ఇంకెవరికో చెప్తాడు. డోడో ఇంకా తన స్నేహితులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ ఉండగా గణపతి అనే పేరు గల ఒక వ్యక్తి ఆ సరుకు కోసం అదే హోటల్ కి వస్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడ పోలీసులు ఉండడాన్ని గమనిస్తాడు. నిజానికి ఆ సరుకు కోసం గణపతి అక్కడికి వచ్చి ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఒక రెడ్ కలర్ బ్యాగ్ కింద పడుతుంది. అందులో నుంచి ఒక ఫోన్ పడుతుంది. దాన్ని తన దగ్గరే పెట్టుకుంటాడు. మరోపక్క డోడో తన ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ బీచ్ దగ్గరికి వెళ్తారు. సరిగ్గా అప్పుడే పింకు చేయి వాచిపోతుంది. ఎందుకంటే పింకుకి ఎలర్జీ అవుతుంది. దాంతో పింకు ఇంకా ఆయుష్ ఇద్దరు కలిసి డోడోని చూసి ఇదంతా నీ వల్లే జరుగుతుంది, అసలు గోవాప్ల నీదే కదా అని అంటారు. ఆ తర్వాత ఆయుష్ డోడోని చూసి నువ్వు మొదటి నుంచి మాకు అబద్దాలు చెప్తూ వస్తున్నావని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు నీ ఇంటిని మాకు చూపించలేదు. నువ్వు పేదవాడిలాగా గోవా మొత్తం మమ్మల్ని తిప్పుతున్నావు అని అంటాడు. అది విన్న డోడో ఆయుష్ అండ్ పింకులకి నిజాన్ని చెప్పేస్తాడు. నా దగ్గర నిజంగానే ఏమీ లేదు, నేను పేదవాడిని. ఇదంతా నేను మీ లెవెల్ కి మ్యాచ్ చేయడం కోసం చేస్తున్నా, లేదంటే మీరిద్దరు నన్ను చిన్న చూపు చూస్తారని నేను అనుకున్నానని చెప్తాడు డోడో. అప్పుడు పింకు డోడోని చూసి నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు నువ్వెలా ఉన్నా కూడా మా స్నేహితుడివి అని అంటాడు. ఆ తర్వాత ముగ్గురు స్నేహితులు మధ్య అంతా సరైపోతుంది. అలా ముగ్గురు మంచిగా ఉంటారు. ఆ తర్వాత రోజు ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ తో మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే కోంబడి గ్యాంగ్ గురించి స్టోరీని చెప్తారు. నిజానికి మొదట్లో కంచన్ మెండోజోబాయ్ ని ప్రేమించింది. మెండోజోబాయ్ ఒక గూండా. కానీ మెండోజోబాయ్ కంచన్ ని మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. దాంతో కంచన్ కి కోపం వచ్చి తను కోంబడి గ్యాంగ్ ని స్టార్ట్ చేసింది. ఆ గ్యాంగ్ లో కొంతమంది స్త్రీలను చేర్చుకుని నడిపిస్తూ ఉంటుంది. కంచన్ ఆ గ్యాంగ్ ద్వారా ఇల్లీగల్ పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత కంచన్ కోమడి తన అడ్డాకు వస్తుంది. డోడోకు దొరికిన ఆ మత్తు పదార్థాలని కోమడి గ్యాంగే దొంగిలించి వాళ్ళ దగ్గర పెట్టుకుని వాటిని ప్యాక్ చేసి అమ్మడానికి సిద్ధం చేసుకుంటూ ఉంటారు. మరోపక్క డోడో అతని ఫ్రెండ్స్ ఇద్దరు గోవా వదిలిపెట్టి పారిపోతూ ఉండగా వాళ్ళకి పోలీసులు తమ పోస్టర్స్ అంటించారని, నాలుగు వైపుల నుంచి వాళ్ళ ఫోటోస్ వైరల్ అవుతున్నాయని తెలుస్తుంది. దాంతో వీళ్ళు ఇప్పుడు కావాలనుకున్న గోవా నుంచి పారిపోలేరు. ఆ తర్వాత తాషా డోడోకి ఫోన్ చేస్తుంది. అప్పుడు డోడో తాషాతో మేము గోవా నుంచి బయటపడే మరో మార్గం లేదా అని అడుగుతాడు. అప్పుడు తాషా నేను మీకు సహాయం చేస్తానని చెప్తుంది. ఆ తర్వాత డోడో తన ఫ్రెండ్స్ ఇద్దరు తాషా దగ్గరికి వెళ్తారు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. మెండోజోబాయ్ అక్కడికి ముందుగానే వచ్చేసి డోడో ఇంకా తన ఫ్రెండ్స్ ఇద్దరిని పట్టుకుంటాడు. ఎందుకంటే డోడో దగ్గర తన మత్తు పదార్థాలు ఉన్నాయని తను అనుకుంటాడు. ఈ ముగ్గురిని పట్టుకుని బందీలుగా స్విమ్మింగ్ పూల్ దగ్గర కట్టి ఉంచుతాడు మెండోజోబాయ్. అప్పుడు ముగ్గురు మెండోజోబాయ్కి జరిగిందంతా నిజాన్ని చెప్పేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అందువల్ల ఎలాగైనా ఇప్పుడు ఆ మత్తు పదార్థాలని డోడో అతని ఫ్రెండ్ పింకు కలిసి కంచెం నుంచి తీసుకురమ్మని మెండోజోబాయ్ బెదిరిస్తాడు. ఒకవేళ డ్రగ్ ని తీసుకుని రాకపోతే ఆయుష్ ని ఇంకా తాషాని చంపేస్తాను బెదిరిస్తాడు. దాంతో చేసేదేమీ లేక డోడో ఇంకా పింకు కలిసి కంచెం కోమడీ దగ్గర పనిచేసే ఆడవాళ్లలాగా చీర కట్టుకుని కంచెం కోమడీ అడ్డాకు వెళ్తారు. ఇదంతా మెండోజా ప్లాన్. కంచెం కోమడీ అడ్డాకి డోడో ఇంకా పింకు వెళ్లిన తర్వాత అందరికి కొత్త గ్యాంగ్ మెంబర్స్ వచ్చారని అనిపిస్తుంది. దాంతో ఇద్దరు లోపలికి వెళ్లి చూసి షాక్ అయిపోతారు. నిజానికి అక్కడ చాలా మంది మహిళలు స్మగ్లింగ్ చేస్తూ ఉండడాన్ని చూస్తారు. ఆ తర్వాత డోడో కంచెం యొక్క సీక్రెట్ గది దగ్గరికి వెళ్తాడు. మెండోజా మత్తు పదార్థాలన్నీ అక్కడ ప్యాకింగ్ అవ్వడాన్ని చూస్తాడు. మరోపక్క కంచెం మనుషులు పింకుని తమ పనిలో పెట్టుకుంటారు. మెండోజా గ్యాంగ్ మనుషులు పడుకున్న సమయంలో ఆయుష్ తన చేతి కట్లను విప్పుకుంటాడు. ఆ తర్వాత అతి కష్టం మీద తాషా కట్లను విప్పడానికి ప్రయత్నిస్తాడు. అలా ఇద్దరు విడిపించుకున్న తర్వాత తమ ఫోన్స్ తీసుకుంటారు. మరోపక్క కోమడి గ్యాంగ్ మహిళలకు పింకు ఎవరని తెలిసిపోవడంతో తనని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే డోడో పోలీసులు వస్తున్నారని చెప్పి ఆ మహిళలను కొట్టి మత్తు పదార్థాలను బ్యాగ్ లో నింపుతాడు. ఆ తర్వాత ఆ బ్యాగ్ ని తీసుకుని అక్కడ నుంచి వెళ్తూ ఉండగా కంచెం అక్కడికి వచ్చి డోడోను కొడుతుంది. మరోపక్క పింకు కూడా ఒంటరిగా అక్కడ ఉన్న మహిళలతో గొడవ పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డానీ వచ్చి బయట నుంచి అటాక్ చేస్తాడు. ఆ తర్వాత కోమడి మహిళలు అందరూ డానీ మీద దాడి చేస్తారు. డోడో కంచెంని తోసేసి ఆ మత్తు పదార్థాలు ఉన్న బ్యాగ్ ను తీసుకుని పింకు దగ్గరికి వెళ్లి చూడగా పింకు చేతి వేళ్లలో ఒక వేలు కట్ అయిపోయి ఉంటుంది. దాంతో డోడో పింకు చేతికి ఆ మత్తు పదార్థం పెట్టి కట్టు కడతాడు. అలా చేయడం వల్ల పింకు లోపల మత్తు పదార్థం వెళ్లి పింకు రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క కోమడి గ్యాంగ్ స్త్రీలు డానీతో గొడవ పడుతూ ఉండగా డోడో ఇంకా పింకు మత్తు పదార్థాల బ్యాగ్ ని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకుంటారు. సరిగ్గా అప్పుడే అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. కానీ అక్కడ నుంచి సురక్షితంగా డోడో ఇంకా పింకు తప్పించుకుంటారు. కానీ డానీ మాత్రం వాళ్ళ నుంచి డ్రగ్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా అప్పుడే వీళ్ళిద్దరూ డానీని తోసేసి అక్కడ నుంచి పారిపోతారు.
ఆ తర్వాత మండోజా పింకుకి ఫోన్ చేసి, మీకు మత్తు పదార్థాలు దొరికితే వాటిని నా దగ్గరికి తీసుకురండి, లేదంటే మీ ఫ్రెండ్స్ ని చంపేస్తా అని అంటాడు. అది విన్న పింకు, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తాడు. దాంతో మండోజాకి డౌట్ వచ్చి, ఆయుష్ ఇంకా తాషాని చెక్ చేయగా వాళ్ళు ముందుగానే అక్కడి నుంచి తప్పించుకున్నారని తెలుస్తుంది. ఆ విధంగా తాష ఆయుష్ ని చూసి డానీ వాళ్ళ ఇంటికి వస్తుంది. సరిగ్గా అప్పుడే తాష ఇంకా ఆయుష్ లు ఇద్దరు ప్రేమించుకుంటున్నారని మనకు అనిపిస్తుంది. అలా కాసేపటి తర్వాత డానీ తాష దగ్గరికి వచ్చి, నేను డోడో అతని ఫ్రెండ్స్ కి సహాయం చేశాను అని చెప్తాడు. నిజానికి వాళ్ళకి మత్తు పదార్థాలు ఇంకా వాటి ఎవిడెన్స్ కావాలి. సరిగ్గా అప్పుడే డోడో అక్కడికి వచ్చి డానీ తల మీద ఒక్కసారిగా కొట్టి స్పృహ లేకుండా చేస్తాడు. ఎందుకంటే డోడోకి డానీ మత్తు పదార్థాల వెనకాలే పెట్టాడు అని అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ ముగ్గురు స్నేహితులు తాషాతో కలిసి కార్లో వెళ్తూ ఉంటారు. అప్పుడు తాష ఇంకా ఆయుష్ చాలా క్లోజ్ గా ఉంటారు. వాళ్ళని అలా క్లోజ్ గా చూసి జెలస్ ఫీల్ అయ్యి డోడో ఇంకా పింకు తాషాని చూసి, ఆయుష్ కు గర్ల్ ఫ్రెండ్ ఉంది, అతను ఆమెను చాలా డీప్ గా ప్రేమిస్తున్నాడు అని చెప్తారు. అది విన్న తాష ఆయుష్ మీద కోప్పడుతుంది. ఆ తర్వాత పింకుకి గణపతి ఫోన్ చేసి, గర్ల్ ఫ్రెండ్ మరియమ్ని కిడ్నాప్ చేశాను, నీ గర్ల్ ఫ్రెండ్ నీకు కావాలి అని అనుకుంటే నీ దగ్గర ఉన్న మత్తు పదార్థాల బ్యాగ్ నాకు తెచ్చివ్వు, లేదంటే నేను మరియమ్ని చంపేస్తా అని బెదిరిస్తాడు. ఆ తర్వాత డోడో ఇంకా పింకులు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఆయుష్ బాగా ఏడుస్తూ ఉంటాడు. దాంతో చేసేదేమీ లేక ఆ గణపతికి ఆ మత్తు పదార్థాలు ఇచ్చి తన గర్ల్ ఫ్రెండ్ ని కాపాడుకోమని ఆయుష్ కి చెప్తారు. ఆ తర్వాత రోజు డోడో అతని ఫ్రెండ్స్ గణపతి కోసం వెయిట్ చేస్తూ ఉండగా సరిగ్గా అప్పుడే అక్కడికి మండోజా వచ్చి డోడో నుంచి ఆ మత్తు పదార్థాల బ్యాగ్ ని తీసేసుకుంటాడు. అంతేకాదు సరిగ్గా అక్కడికి కంచన్ కూడా వచ్చి మండోజా నుంచి ఆ బ్యాగ్ ని తీసుకుంటుంది. ఆ మత్తు పదార్థాల బ్యాగ్ వాళ్ళకి ఎలా దొరికిందో అందరూ చెప్తారు. ఆ తర్వాత గణపతి మరియమ్ ని తీసుకుని వచ్చి ఆయుష్ కి అప్పగించి, నేను ఈ మత్తు పదార్థాలు మండోజా నుంచి దొంగిలించాను, అతను ఆ మత్తు పదార్థాలు హోటల్లో దాచిపెట్టాడు, ఆ తర్వాత పొరపాటున డోడో ఇంకా ఫ్రెండ్స్ కి దొరికాయి, ఆ తర్వాత కోమ్డీ గ్యాంగ్ కి దొరికింది అని చెప్తాడు. అలా ఒకరి మీద ఒకరు ఆ మత్తు పదార్థాల కోసం గన్స్ ని గురి పెట్టుకుంటారు. సరిగ్గా అప్పుడే డోడో, అంతా బానే ఉంది, కాస్త మీరు బ్యాగ్ ని చెక్ చేసుకోండి, అందులో అసలు మత్తు పదార్థాలు ఉన్నాయో లేవో అని అంటాడు. దాంతో ఆ బ్యాగ్ ని చెక్ చేయగా అందులో ఎటువంటి మత్తు పదార్థాలు ఉండవు. సరిగ్గా అప్పుడు అక్కడికి పోలీసులు వచ్చి మండోజా, కంచన్ కోమడి ఇంకా గణపతిని అరెస్ట్ చేస్తారు. అంతేకాదు వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అయి ఉన్నాయని చెప్తాడు. దాంతో పోలీసులకి వీళ్ళందరికీ వ్యతిరేకంగా సాక్ష్యం దొరుకుతుంది. అసలు ఏం జరిగిందంటే, ఒక రోజుకు ముందు ఆయుష్ పోలీసులకు ఫోన్ చేసి అంతా నిజాన్ని చెప్పేస్తాడు. ఆ తర్వాత డోడో ఇంకా అతని ఫ్రెండ్స్ మండోజా ఇంకా కంచన్ లకి ఆ డ్రగ్స్ మీద ఆశ చూపించి ఒక ప్లేస్ కి పిలుస్తారు. ఈ విధంగా ఇద్దరు పట్టుబడిపోతారు. ఆ తర్వాత పోలీసులు గణపతి, కంచన్, మండోజాని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అలా కొన్ని రోజులు గడిచాక పింకు తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి కేప్ టౌన్ కి వెళ్లిపోతాడు. ఆయుష్ న్యూయార్క్ కి వెళ్లే సమయంలో డోడో ఆయుష్ ని చూసి, ఏ అమ్మాయితో నువ్వు మాట్లాడి గర్ల్ ఫ్రెండ్ అని అనుకుంటున్నావు, ఆమె ఎవరో కాదు, అది నా ఫేక్ ఐడి అని చెప్తాడు. అప్పుడు ఆయుష్ డోడోని కోపంగా కొట్టి వెళ్తాడు. కానీ కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ తిరిగి వచ్చి ఆయుష్ డోడోని హక్ చేసుకుంటాడు, ఎందుకంటే ఏదేమైనా వాళ్ళిద్దరు స్నేహితులు కాబట్టి. అలా వారం గడిచాక డోడోకి గోవా వెళ్లే సమయంలో తీసుకున్న లాటరీలో చాలా డబ్బు వస్తుంది. అంటే ఇప్పుడు డోడో కూడా కోట్లాధిపతి అయిపోతాడు. మరో పక్క పింకు తన గర్ల్ ఫ్రెండ్ ని తన అమ్మకి పరిచయం చేస్తాడు. దాంతో వాళ్ళమ్మ చాలా సంతోషిస్తుంది. మరో పక్క ఆయుష్ కి తాషా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. సరిగ్గా అప్పుడే ఆయుష్ ఉంటున్న ఇంటి బెల్ మోగుతుంది. దాంతో ఆయుష్ వెళ్లి చూడగా ఎదురుగా డోడో నిలబడి ఉంటాడు. బంగారాన్నంతా వేసుకుని మంచి బట్టలు వేసుకుని నిలబడతాడు. సరిగ్గా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్.